बीहार लो अधिकार जेडीयू बीजेपी कूटमी की बीटल वारतुन्नाई ఏ క్షణమైన కమలం పార్టీతో నితీష్ కుమార్ పార్టీ తెగదెంపులు చేసుకునేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జెడియు పార్టీ మాజీ నేషనల్ ప్రెసిడెంట్ కేంద్ర మాజీ మంత్రి ఆర్సీపీ సింగ్ రాజీనామాతో సంకీర్ణ కూటమి బంధం మరింత బలహీనపడింది. ఈ నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ అధినేత్రికి ఫోన్ చేశారనే వార్తలు, ఆయన పట్ల ఆర్జేడీ మృదు వైఖరితో కొత్త పొత్తులు ఉదయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో రేపు జెడియు తన ఎంపీలు ఎమ్మెల్యేలతో భేటీ కానుండడంతో కీలకంగా మారింది. బీహార్లో బీజేపీ జేడీయూ పక్షాల మధ్య అభిప్రాయ భేదాలు తారాస్థాయికి చేరినట్లుగా జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది. దీంతో బీహార్ రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా మారిపోతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ జేడీయూ సంకీర్ణ సర్కార్లో చీలిక వస్తుందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. 2020 ఎన్నికల్లో అధికారం చేపట్టినప్పటి నుంచి బీహార్ సంకీర్ణ కూటమిలో విభేదాలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి మోడీ సర్కార్పై నితీష్ అసంతృప్తితో ఉన్నారు. గత నెల రోజుల వ్యవధిలో 4 ముఖ్యమైన సమావేశాలకు నితీష్ డుమ్మా కొట్టారు. ఢిల్లీలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి నితీష్ గైర్హాజరయ్యారు. ఇటీవల కోవిడ్ బారిన పడిన నితీష్ నీరసంగా ఉండడం వల్లే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఆయన అదే రోజు పాట్నాలో జరిగిన పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత నెల 17వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలిచిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి నితీష్ కుమార్ హాజరు కాలేదు. ఆ తర్వాత జూలై 22వ తేదీన పదవి విరమణ చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన సెండ్ ఆఫ్ పార్టీకి నితీష్ను ఆహ్వానించిన నితీష్ మళ్లీ ఆ విందుకు దూరంగా ఉన్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఎన్నికల్లో మద్దతిచ్చినప్పటికీ ఆమె ప్రమాణ స్వీకారోత్సవానికి నితీష్ హాజరు కాలేదు. గత కొద్ది కాలంగా బీజేపీ జేడీయూ మధ్య సఖ్యత కొరవడిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య ఆగస్టు 11 లోగా కూటమి ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు జేడీయూకి చెందిన ఎమ్మెల్యేల్లో చీలిక తెచ్చి పార్టీని చీల్చేందుకు బీజేపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారని నితీష్ కుమార్ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. చాలామంది జేడీయూ ఎమ్మెల్యేలు మధ్యంతర ఎన్నికలకు విముఖత చూపుతున్నందున బీహార్లో అధికారాన్ని నిలుపుకోవడానికి బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా అధికారాన్ని కాపాడుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జేడీయూ నేత ఆర్సీపీ సింగ్ రాజీనామాతో బీజేపీ నితీష్ బంధానికి బీటలు వారాయి. అవినీతి ఆరోపణలపై వివరణ ఇవ్వాలని సింగ్ను జేడీయూ ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ నెల 6న పార్టీని వీడారు. కొద్ది నెలలుగా బీహార్ ముఖ్యమంత్రికి సింగ్కు పొసకడం లేదని, అలాగే ఆయనకు బీజేపీకి అనుబంధం పెరిగినట్లుగా తెలుస్తోంది. సింగ్ను నితీష్ 3వసారి రాజ్యసభకు నామినేట్ చేయకపోవడంతో ఆయన కేంద్ర కేబినెట్ నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఈ పరిణామం సింగ్ను సొంత పార్టీకి మధ్య దూరం పెంచింది. ఈ నేపథ్యంలో లోక్ జనశక్తి పార్టీని చీల్చిన మాదిరిగానే తమ పార్టీని చీల్చాలని కమలం పార్టీ కుట్ర చేస్తోందని జేడీయూ నేషనల్ ప్రెసిడెంట్ లాలన్ సింగ్ ఆరోపిస్తున్నారు. బీహార్లో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం నితీష్ కుమార్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఫోన్ చేసి మద్దతు అడిగినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ వీటిని ఖండించింది. మరోవైపు ఆర్జేడీతో పొత్తుపై ముందుకెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో లాలు పార్టీ నితీష్ పై అనుకూల వైఖరి కనబరుస్తోంది. ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కొద్ది కాలంగా సంప్రదింపులు జరుపుతున్నారని, ఆగస్టు 11లోగా సరికొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సంక్షోభ సమయంలో సీఎం నితీష్ కుమార్ రేపు నిర్వహించనున్న పార్టీ నేతల సమావేశం కీలకంగా మారనుంది. జేడీయూ ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ సమావేశానికి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు బీహార్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది.